చరిత్ర ఏం చెబుతోంది? భారతదేశం అంటే కేవలం ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశమే కాదు. ఈ నేల భిన్న సంస్కృతులకు నిలయమైనది. వేల సంవత్సరాల చరిత్ర ఈ నేల సొంతం. మనకు తెలియని గత భారత ఘనతను ఓసారి తెలుసుకుందాం. 5000 ఏళ్ల క్రితం చాలా దేశాల్లో ఆటవిక జాతుల సంచారమే ఉండేది. అప్పట్లో మన దేశంలో మాత్రం హరప్ప సింధు నాగరికత ప్రారంభమైంది. మన దేశం ఎన్నో ఆవిష్కరణలకు పుట్టినిల్లు. సున్నా, ఆల్జీబ్రా, త్రికోణమితి, పై, చెస్, వైకుంఠపాళి సహా అనేకం మన నేలపైనే పుట్టాయి. చంద్రుడిపై నీరుంది అని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటింది కూడా మనమే. మన జీవన విధానంలో సహనశీలత భాగంగా ఉంటుంది. ఈ కారణంగానే గత 10,000 సంవత్సరాల చరిత్రలో భారత్ ఎప్పుడూ ఏ దేశంపైకి దండెత్తలేదు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం 10వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగానే చరిత్ర చెబుతోంది. వారణాసిగా పిలువబడే బెనారస్ దేశంలోనే అతి పురాతన నగరంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఇది ప్రపంచంలో పురాతన ఆవాసంగా పరిగణించబడుతుంది. క్రీస్తు పూర్వం 500వ సంవత్సరంలో గౌతమ బుద్ధుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఎన్నో ఖనిజాలకు భారత భూగర్భం నెలవు. ఇంకా చెప్పాలంటే 1896 వరకు ప్రపంచానికి కేవలం భారత్ మాత్రమే వజ్రాలను అందించింది. ఆ తరువాతే ఇతర చోట్ల అన్వేషణ మొదలయ్యింది. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు కంప్యూటర్లతో లెక్కలేసి చెబుతున్న కాలగమనాన్ని భాస్కరాచార్యులు 1000 క్రితమే వేళ్లపై లెక్కలేసి చెప్పారు. తొలితరం రిజర్వాయర్ డ్యామ్ మన దేశంలోనే ఉంది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా పేదరికంతో కనిపిస్తోంది. కానీ బ్రిటిషర్లు రాకముందు ప్రపంచంలో భారత్ సుసంపన్న దేశంగా పరిడవిల్లింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన క్రికెట్ స్టేడియం హిమాచల్ ప్రదేశ్లోని చైల్ ప్రాంతంలో 1893లో నిర్మించబడింది. అనస్థీషియాను వైద్య శాస్త్రంలో అద్భుత ఆవిష్కరణగా అంతా చెబుతారు. కానీ ఇది 1000 ఏళ్ల క్రితమే భారత్లో ఇది వాడబడింది. అంతేకాకుండా అనాటమీ, జీర్ణశాస్త్రం, జీవక్రియ, ఫిజియాలజీ, జన్యువులు సహా ఇతర వైద్య సంబంధ అంశాలన్నీ భారత చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రపంచంలో మన దేశంలో మాత్రమే అత్యధిక పోస్టాఫీసులున్నాయి. ప్రపంచంలో కాశ్మీర్లో మాత్రమే నీటిపై తేలియాడే పోస్టాఫీస్ ఉంది. దేశంలో పుట్టిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు ప్రపంచంలో 25% జనాభాను కలిగి ఉన్నాయి. లడఖ్లోని డ్రాస్, సురు నదుల మధ్య నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన. 1982లో భారత ఆర్మీ దీన్ని నిర్మించింది. ప్రపంచంలో అత్యధిక మంది ఉద్యోగులున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత రైల్వే. ఇందులో 10 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. చివరిగా ఇవండి మనం నివసిస్తున్న భారతదేశ గత ప్రస్తుత ఘనతలు. ఇన్ని ప్రత్యేకతలున్న కారణంగానే ప్రపంచంలో భారత్ ప్రత్యేక పవిత్ర దేశంగా ప్రతి ఒక్కరిచే కీర్తించబడుతోంది. ఈ కీర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.